హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ మీకు కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను, పదని చూసేద్దాం. సో ముందుగా అయితే బ్యాండీలో 7 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకున్నాను, దాల్చిన చెక్క, లవంగం, చెక్క అవన్నీ కూడా నేను దీంట్లో వేసుకున్నానండి. దాని తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలు ఇలా కోసుకొని వేసుకోండి. బాగా వేయించుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. దీన్ని కూడా బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొబ్బరి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. దాంతోపాటే టమాటా, పచ్చిమిరపకాయలు కూడా దీనిలో బాగా వేసేసుకోండి. బాగా మగ్గనివ్వండి. మగ్గనించిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా దీనిలో కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడైతే మనము రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాం, అంత నానబెట్టుకున్నది పెసరపప్పు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పెరుగు 1 టేబుల్ కప్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. పెరుగు వేస్తే కింద మాడ అంటదండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను రైస్ అయితే 1 గ్లాసు రైస్ తీసుకున్నాను, 7 గ్లాసులు వాటర్ తీసుకున్నాను అండి. రెండు కలిపి దీనిలో వేసేయండి. కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1-10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ విధంగా అవుతుందండి. 1-10 మినిట్స్ తర్వాత ఇలా వదిలేసేయండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకి రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.